డొమైన్ లో ఈ అంశాలు ఎందుకు పెట్టడం లేదు? జీవోలు కూడా పబ్లిక్ డొమైన్ లో మీరు ఎందుకు అప్లోడ్ చేయడం లేదు? కేవలం ఒక ఐవాష్ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, వందల కోట్ల రూపాయలు వసూలు చేయడం, ఢిల్లీకి పన్ను కట్టడం తప్ప మీరు ఈ ప్రాంతంలో ఈ రైతుల కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం మీరు చేస్తున్నటువంటి ఏ ఒక కార్యక్రమాన ప్రజల కోసం చేస్తున్నారని అడుగుతున్నా. ఇంతటి ఘోరమైనటువంటి అంశాలు మీరు గతంలో చూస్తే కాంట్రాక్టర్లు మిల్లర్లను ఏ రకంగా పీడిస్తా ఉన్నారో, అదే మాదిరిగా మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని ఏ రకంగా ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని ఈరోజు ఎన్కేజ్ చేసుకుంటున్నారో అన్ని అంశాలు మీకు తెలిసినా కూడా ఇప్పటి వరకు రెవెన్యూ రికవరీలో ఎంత రికవరీ చేశారు? మరి కాంట్రాక్టర్లు ఏ పని చేస్తూ ఉన్నారు? కేవలం ఆ 216 రూపాయలు, 800 కోట్ల రూపాయల లంచాలు వసూలు చేసుకోవడం కోసమే కాంట్రాక్టర్ని పెట్టుకున్నారా మీరు? మరి మీరు ఇచ్చినటువంటి ఈ అగ్రిమెంట్ ప్రకారం మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? మరి ఎన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారినాయో చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. సన్న బిడ్డల విషయంలో కూడా అందరికీ సన్న బిడ్డలు ఇస్తామని చెప్పారు, అందరికీ సన్న బియ్యం ఇస్తామని చెప్పారు కదా. మార్కెట్ రేటు కన్నా మీరు 57 రూపాయలకు మీరు టెండర్లు కొనుగోలు చేస్తున్నారు కదా, దాదాపు 350 కోట్ల రూపాయల కుంభకోణాన్ని మేము గతంలో బయటపెట్టినాం కదా. ఇది అది కలిస్తే 1150 కోట్ల రూపాయల సివిల్ సప్లైస్లో కుంభకోణాన్ని భారతీయ జనతా పార్టీ గతంలో బయటపెట్టింది కదా, బహిర్గతం చేసింది కదా. అదే అంశాన్ని ఈరోజు మళ్ళీ నేను చెప్తా ఉన్నాను. మళ్ళీ ఏ కుంభకోణం అయితే జరిగిందో, ఏ మిల్లర్లతో అయితే మీరు కాంట్రాక్టర్లతో అయితే మిల్లర్లతో అయితే మీరు మిలాఖత్ అయి ఉన్నారో, మళ్ళీ అదే మాదిరిగా అదే మోడస్ అపరెంటి తోటి మళ్ళీ అదే మిల్లర్లకు మీరు ప్యాడీని అమ్ముతున్నారంటే మళ్ళీ దాంట్లో ఏమనంటే బ్యాంక్ గ్యారెంటీ, మరి 100% బ్యాంక్ గ్యారెంటీ ఎందుకు తీసుకోవడం లేదు? రావాల్సిన ధాన్యానికి కూడా బ్యాంక్ గ్యారెంటీ ఎందుకు తీసుకోవడం లేదు? రావాల్సినటువంటి ధాన్యానికి బ్యాంక్ గ్యారెంటీ తీసుకోకుండా, ఇచ్చేటువంటి ధాన్యానికి 100% మీరు బ్యాంక్ గ్యారెంటీ తీసుకోకుండా 10%, 20%, 30% బ్యాంక్ గ్యారెంటీ అంటే మిగిలిన 70%కి ఎవరు బాధ్యత? అంటే కేవలం ఏదో కొత్తగా మాడిఫై చేసినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే మీరు చేస్తున్న మాట వాస్తవం కాదా? వారి తోవలో మీరు నడుస్తున్న మాట వాస్తవం కాదా? వారు మీరు ఒకటే అనేది మరొకసారి రుజువైన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. మీరు కలిసి ప్రభుత్వాలు పంచుకున్నారేమో, కలిసి పనిచేసినమో, ఈరోజు అదే రకంగా ఈరోజు కూడా మీరు కలిసి గతంలో వారు చేసినటువంటి వారు వేసినటువంటి తోవలను మీరు నడుస్తున్నారు. మళ్ళీ అదే రకంగా 100 కోట్ల రూపాయల కుంభకోణానికి మరి మీరు పునాది వేస్తూ ఉన్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. సన్న బియ్యం టెండర్లో కూడా దాదాపు 1500 రూపాయల క్వింటాల్కి అడిషనల్గా మీరు రేటు పెట్టేసుకొని 350 కోట్ల రూపాయల మరి కుంభకోణానికి అది మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. స్టాక్ లిఫ్ట్ చేయకుండా ఏ రకంగానైతే డబ్బులు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ మీద ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారో తెలియజేసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు